అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. జనరల్ గా విడాకుల కేసులో బరణం కామన్. భార్య భర్త ఇద్దరు విడిపోతుంటే భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆయా కేసుల పరిస్థితిని బట్టి కోర్టు తీర్పిస్తుంది. దాంట్లో భాగంగానే ఆస్తి లేదా క్యాష్ రూపంలో ఆ భరణాన్ని ఇస్తారు. అయితే ఈ కేసులో మాత్రం ఒక భర్త తన మాజీ భార్యకు భరణంగా 7 బస్తాల్లో చిల్లరిచ్చాడు. 1000 రూపాయలకు చిల్లర నాణేలు ఇస్తేనే లెక్క పెట్టడానికి ఆపసోపాలు పడతారు. అలాంటిది 7 బస్తాల్లో చిల్లర పైసలు ఇస్తే ఇంకేముంది, లెక్క పెట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. మరి ఆ కోర్ట్ ఆ చిల్లర పైసలను ఓకే చేసిందా? అసలు వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారు? రాజస్థాన్ జైపూర్ లో జరిగింది ఈ ఘటన. ఒక విడాకుల కేసులో భర్తను కోర్టు భరణం చెల్లించమని చెప్పింది. దీంతో ఆ భర్త భరణాన్ని చెల్లించాడు. అయితే వెరైటీగా బస్తాల్లో ఆ భరణాన్ని తీసుకొచ్చాడు. బస్తాల్లో తేవాల్సినంత డబ్బు ఇవ్వాల్సి వచ్చిందనుకునేరు. కానే కాదు, ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర రూపంలో తీసుకొచ్చాడు. దీంతో ఆ డబ్బును లెక్క పెట్టేందుకు కోర్టు 10 రోజులు టైం ఇచ్చింది. ఆ కేసును వాయిదా వేసింది. జైపూర్ కు చెందిన దశరథ్ కుమావత్కు కొన్నేళ్ల క్రితం సీమా అనే మహిళతో వివాహమైంది. అయితే కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు విభేదాలు రావడంతో విడిపోవాలని డిసైడ్ అయ్యారు. దానికోసం కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్ లో ఉంది. విడాకులు మంజూరు అయ్యే వరకు దశరథ్ సీమాకు 5000 రూపాయలు చెల్లించాలని చెప్పింది. కాగా కొన్ని నెలలుగా దశరథ్ ఆమెకు డబ్బులు పంపడం లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా దశరథ్ ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భరణం చెల్లిస్తానని దశరథ్ ఒప్పుకోవడంతో కోర్టు దానికి ఓకే చెప్పింది. ఇక ఇక్కడే మొదలైంది అసలు తలనొప్పి. కోర్టులో ఒప్పుకున్నట్లుగానే దశరథ్ భరణం చెల్లించాడు. అయితే అవి అన్ని 1 రూపాయి 2 రూపాయల నాణేలు. దీంతో అది చూసి షాక్ అయిన కోర్టు దాన్ని లెక్కించేందుకు 10 రోజుల టైం పడుతుందని చెప్పింది. కేసును వాయిదా వేసింది. ఏడు బస్తాల్లో తీసుకొచ్చిన 55000 రూపాయల నాణేలు కోర్టులో సమర్పించాడు. అవన్నీ దేశంలో చెల్లుబాటు అయ్యే కరెన్సీనే కాబట్టి ఈ మొత్తాన్ని అంగీకరించవలసిందేనని కోర్టుకు విన్నవించుకున్నాడు. అందుకు అంగీకరించిన కోర్టు ఓ షరతు విధించింది. వాటన్నింటినీ తానే స్వయంగా లెక్కించాలంటూ చివర్లో గట్టి ట్విస్ట్ ఇచ్చింది. కేసు విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ డబ్బు కోర్టు కస్టడీలో ఉంటుంది. విచారణ రోజున దశరథ్ స్వయంగా డబ్బును లెక్కించి ఒక్కొక్కటి 1000 ప్యాకెట్లుగా విభజించి భార్యకు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఇప్పుడు దశరథ్ ఆ డబ్బులు లెక్క కట్టే పనిలో ఉన్నాడు. ఈ చిల్లర భరణం వార్త గురించి తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. భలే చేసావు బ్రో అని కొంతమంది అంటుంటే, ఇచ్చే డబ్బులు ఏదో చక్కగా ఇచ్చి ఉంటే నీకు లెక్క పెట్టే పని ఉండేది కాదు కదా బ్రో, ఎందుకిలా చేసావు అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆ 7 బస్తాల చిల్లర లెక్క పెట్టే వరకు దశరథ్ జైల్లో ఉండాల్సిందే పాపం. మీరేమంటారు కామెంట్ చేయండి.